హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ ప్రభుత్వ అయినటువంటి రీజనల్ రూరల్ బ్యాంకులలో క్లర్క్ స్థాయి పోస్టుల భర్తీకి అఫీషియల్గా నోటిఫికేషన్ జారీ చేశారు సో ఈ ఉద్యోగాలకి లాస్ట్ ఇయర్ వరకు హిందీ మరియు ఇంగ్లీష్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేవారు ఈ సంవత్సరం నుండి తెలుగులో కూడా పరీక్ష రాసుకోవడానికి వీలు అనేది కల్పించారు సో ఇది మన తెలుగు అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు మన యొక్క సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అనేది చేయొచ్చు మన సొంత రాష్ట్రాలలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసున్న అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఇంత మంచి అవకాశాన్ని అభ్యర్థులు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ వీడియో ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్హతలు ఫీజు సెలెక్షన్ పూర్తి వివరాలు కూడా చెప్తాను సో ఇలాంటి వీడియోస్ మేము చేసినప్పుడు మీరు ఒక చిన్న లైక్తోని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మీ ఆస్తిపాస్తులు మేము అడగట్లేదు సో ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయండి ఐబీపీఎస్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది సో చాలామంది అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఈ నోటిఫికేషన్లో రూరల్ బ్యాంకులలో ఉద్యోగాల భర్తీని చేపడుతున్నారు సో మొత్తం రిలీజ్ చేసిన పోస్టులలో మీరు ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ వన్ పే స్కేల్ వన్కి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే సో ఎవరైనా అభ్యర్థులు ఆఫీసర్ స్కేల్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఈ రెండు ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు మిగిలిన ఈ రెండు ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది సో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు అనేది ఉండాలి అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీలకైతే ఇంకొక ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి ఏదేని డిగ్రీ పాస్ అయినట్లయితే సరిపోతుంది సో మీకు ప్రొఫిషియన్సీ లోకల్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది మన వచ్చి ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా అప్లికేం చేసుకోవచ్చు సో అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ స్థాయి పోస్టుకు కూడా ఏదేని డిగ్రీ క్వాలిఫై అయిన అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేసుకోవడానికి వీలు అనేది కల్పించారు సో వీటికి సంబంధించి మనకు బ్యాంక్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఏపీజీవీబీ తెలంగాణలో రిక్రూట్మెంట్ ఉంటుంది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్మెంట్ ఉంటుంది సో అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తెలంగాణలో రిక్రూట్మెంట్ ఉంటుంది సో మొత్తం మీద మన తెలుగు అభ్యర్థులు దేశంలోని పద్నాలుగు రాష్ట్రాలలో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే ఈ పద్నాలుగు రాష్ట్రాలలో హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్గా ఉంటుంది సో తెలుగు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులలో చాలామందికి హిందీ అనేది ఒక లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది కాబట్టి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి యాభై ఒక్క పేజీలతోని మనకు పూర్తి పీడిఎఫ్ అనేది ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందులో చూసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అనేది చేయండి సో వీటికి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై వరకు ఇవ్వడం జరిగింది మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది సో మరి వీటికి సంబంధించి సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఆఫీస్ అసిస్టెంటు మరియు ఆఫీసర్ స్కేల్ వన్ ఈ రెండు ఉద్యోగాలకి కూడా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్గా కండక్ట్ చేస్తారు సో ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకి ప్రిలిమ్స్ రీజనింగ్ నలభై మార్కులకు న్యూమరికల్ ఎబిలిటీ నలభై మార్కులకు మొత్తం ఎనభై మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సో అదేవిధంగా రీజనింగ్ ఉంటుంది క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఆఫీసర్ స్కేల్ అనే ఉద్యోగాలకు వేరే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు సో ఈ రెండు ఉద్యోగాలకి కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు నలభై ఐదు నిమిషాలకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సో దీంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో మెయిన్స్లో కూడా సేమ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లేదా హిందీ అయితే హిందీ పెట్టుకోవచ్చు న్యూమరికల్ ఎబిలిటీ మొత్తం మీద రెండు వందల మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు సో తెలుగు అభ్యర్థులు ఎవరైనా కూడా తెలుగులో ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు సో ఈ సంవత్సరం నుండి మనకు అవకాశం అనేది కల్పించారు సో మనకు అవకాశం అనేది కల్పించారు వీటికి సంబంధించి ఫీ చూసుకుంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎయిట్ హండ్రెడ్ రూప్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఆన్లైన్లో ఫీ పే చేయాలి సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాలి అప్లికేషన్ చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్లో మీరు ఆన్లైన్లో ఐబీపీఎస్ డాట్ ఇన్ ఇన్లో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ తేదీ అనేది ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఇచ్చారు మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్లో కండక్ట్ చేస్తారు సో మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అక్టోబర్ లేదా నవంబర్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో మనకు సెలక్షన్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి వరకు కంప్లీట్ అయితే అయిపోతుంది ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇంతకన్నా మంచి అవకాశం అయితే రాదు తప్పకుండా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా అడగండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్